हाय फ्रेंड्स एला उन्नारु ई रोज टेस्टी टेस्टी पनीर मखनी एला चेसुकोवालो चेप्तानु रंडी नातो पाटु वच्चेयंडि चूडंडि पनीर मखनी एंत बागुंटुंदो डेलिशियस रेसिपी अंडि इदि इला मनं पैन पेट्टुकोनि बटर नि बागा करगबेट्टुकोवालंडि फस्ट ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటే సరిపోతుంది దీనిలో 2-3 లవంగాలు కొంచెం పట్టా వేసుకోవాలి ఇందులో బాగా చాప్ చేసిన సన్నగా కొంచెం చాప్ చేసుకున్న ఆనియన్స్ ఒక పెద్దవైతే 2 వేసుకోండి లేదంటే చిన్నవ అనుకుంటే 3 వేసుకోండి ఇవి కూడా బాగా వేగాలండి ఈ బటర్ లో ఆనియన్స్ బాగా వేగితే బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత టొమాటోస్ ఇది కూడా ఒక 2-3 చిన్నవైతే గనుక ఒక 3 తీసుకోండి పెద్దవైతే గనుక ఒక 2 తీసుకుంటే సరిపోతుంది ఈ టొమాటోస్ కూడా బాగా వేగించాలి దీంట్లో దీంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ టీ స్పూన్ పసుపు కారం 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఇది కూడా బాగా వేగాలి దానిలో కొంచెం జీరా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి తే జీరా వేస్తేనే దీనికి బాగా టేస్ట్ వస్తుందట అలాగే కొంతమంది ఇష్టపడే వాళ్ళు ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు salt బాగా విదంతా వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలండి అదే బటర్ లో మనం ఎక్కడ ఇక్కడ దీంట్లో ఆయిల్ ఏం ఉపయోగించము ఓన్లీ బటరే దీని బాగా వేగినదాన్ని కొంచెం బాగా చల్లార్చి కొంచెం జీడిపప్పు వేసి పేస్ట్ చేసేయాలండి ఒక 10 జీడిపప్పు వేసుకుంటే సరిపోతుంది దాన్ని పేస్ట్ చేసుకోవాలి బాగా కొంచెం ఆ పేస్ట్ వేసేటప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని పేస్ట్ చేసుకోండి ఆ తర్వాత అదే pan తీసుకొని మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి ఇది బాగా కరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని బాగా బటర్ లో బాగా వేగాలండి పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి ఎంత చక్కగా వేగితే అంత బాగుంటుంది టేస్ట్ ఏదైనా కూడా కొంచెం ఓపిగ్గా చేసుకోవాలి ప్రతి వంటకాన్ని మనం ఇందులో మళ్ళీ కొంచెం జీరా పౌడర్ సోంపు కూడా ఇష్టపడే వాళ్ళు సోంపు కూడా వేసుకోవచ్చండి సోంపు పౌడర్ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది బటర్ కి అలాగే ఇందాక వేసుకున్నాం కదా మనం టేస్ట్ పేస్ట్ ఆ పేస్ట్ ని వాటర్ కలుపుంటాం ఆ పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి ఆ పేస్ట్ ఇందులో మళ్ళీ వేగాలి అంటే ఆ పేస్ట్ లో కొంచెం బాగా వాటర్ ఉడకాలండి బాగా మిక్సీ వేసుకునేటప్పుడే కొంచెం వాటర్ వేసుకొని బాగా గ్రేవీ లాగా చేసుకోవాలి దాన్ని ఇందులో వేసుకోవాలి
దానిలో ఒక స్పూన్ షుగర్ వేసుకోండి. షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ కొంచెం బెటర్గా వస్తుంది. ఇంకొక స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇది ఉడికేటప్పుడు ఇంకొక స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి, ఇంకో టేబుల్ స్పూన్ బటర్. అలాగే మనం ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ని వేసుకునే ముందు కొంచెం హాట్ వాటర్లో కనుక పెట్టుకుంటే కనుక ఇది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అంటే ఫ్రిడ్జ్లో చేసి కట్ చేసిన దాన్ని తర్వాత కట్ చేసిన ముక్కల్ని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ హాట్ వాటర్లో ఉంచి ఆ తర్వాత కనుక వేసుకుంటే కనుక కూర ఫ్రెష్గా ఉంటుంది. కూరలో వేసిన పన్నీరు చాలాసేపు కూడా ఫ్రెష్గా ఉంటుంది, అంటే సాఫ్ట్గా ఉంటుందన్నమాట. పన్నీర్ యాడ్ చేసుకొని బాగా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి ఈ గ్రేవీ అంతా పన్నీర్కి పట్టేలాగా. బటర్ ఏదైతే ఉందో అదంతా కొంచెం పైకి వస్తుంది బాగా. ఈ మసాలా అంతా కూడా పన్నీర్కి పడుతుంది, మంచి టేస్ట్ వస్తుందండి ఈ మక్కని. రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఇది, తినడానికి చపాతీకి బెస్ట్ కాంబినేషన్ అండి. అలాగే ఫ్రెష్ క్రీమ్తో లాస్ట్ యాడ్ చేసుకునే గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది పన్నీర్ మక్కని. చూడండి మంచి కలర్ వచ్చింది, బాగా టేస్ట్ కూడా ఔసమ్గా ఉంటుందండి. ఇది చపాతీకి బెస్ట్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు. అలాగే టొమాటో రైస్, జీరా రైస్ వీటికి కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కొంచెం గార్నిష్ చేసేసుకోండి. పన్నీర్ మక్కని రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.